ధనాసులు గోంగూర పచ్చడి చేసే విధానం. ముందుగా కావలసిన వస్తువులు: గోంగూర, పచ్చిమిరపకాయలు, తాలింపు చెప్పడగా ఎండుమిరపకాయలు, కొంచెం శనగపప్పు, స్పూన్ మినప్పప్పు, స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, కరివేపాకు కొంచెం, 7-8 ఎల్లుల్లిపాయ గర్భాలు. ముందుగా గోంగూరని 2-3 సార్లు శుభ్రంగా కడిగి చిల్లీల బుట్టలో వాడేసుకోవాలి. వాడిన తర్వాత బాగా ఆరాక ముందుగా మూకుట్లో నూనె వేసుకొని, నూనె గాగిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, పచ్చిమిరపకాయలు బాగా వేయించి 1 బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఆ నూనెలోనే ఈ గోంగూర ఆరిన దాన్ని వేయాలి. వేసిన తర్వాత బాగా కలపాలి. మగ్గిపోద్ది గోంగూర మెత్తగాను. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ధనాసుల గోంగూరలో చింతపండు వేయని అవసరం లేదు. తెల్ల గోంగూరలో అన్న పచ్చిమిరపకాయలు సరిపడగా కొంచెం వేసుకోవాలి. ఈ ధనాసుల గోంగూరలోకి పుల్లగా ఉంటుందన్నమాట, అసలు వేసుకునే పని లేదు. ఇప్పుడు వేయించిన మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అవి మిక్సీలో ఉప్పేసి 5-6 ఎల్లుల్లిపాయ గర్భాలు వేసుకొని 1 తిప్పాలి దోసర్లో పెట్టి అది నలిగిన తర్వాత గోంగూర కూడా వేసుకుని మెత్తగా అవ్వకోకుండా అది కూడా 1 తిప్పే తిప్పుకోవాలన్నమాట. ఈ 2 బాగా కలిపి తాలింపు వేసుకోవాలి. మూకుట్లో నూనె పెట్టుకుని ఎండుమిరపకాయలు, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర, 5-6 ఎల్లిపాయ గబ్బాలు, ఎల్లిపాయ గబ్బాలు మెత్తగా కుట్టి కొంచెం కరివేపాకు 2 రొబ్బలు. తాలింపు బాగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకోవాలి. అప్పుడు ఈ గోంగూర మిక్సీ పట్టిన దాన్ని ఆ తాలింపులో వేసుకొని బాగా కలిపి 1-2 ఉల్లిపాయలు కూడా సన్నగా ముక్కలు కోసుకుని అందులో వేసి కలుపుకోవాలి. ఈ ధనాసుల గోంగూర పచ్చడి పుల్లగా చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇదే గోంగూర పచ్చడి చేసే విధానం. ఇందులో చాలా వీడియోలు ఉన్నాయి. ఇవి చూసి మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనాసుల గోంగూర పచ్చడి చేసే విధానం. ముందుగా కావలసిన వస్తువులు: గోంగూర, పచ్చిమిరపకాయలు, తాలింపు సరిపడగా ఎండుమిరపకాయలు, కొంచెం శనగపప్పు, స్పూన్ మినప్పప్పు, స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, కరివేపాకు కొంచెం, 7-8 ఎల్లుల్లిపాయ గర్భాలు. ముందుగా గోంగూరని 2-3 సార్లు శుభ్రంగా కడిగి చిల్లీల బుట్టలో వాడేసుకోవాలి. వాడిన తర్వాత బాగా ఆరాక ముందుగా మూకుట్లో నూనె వేసుకొని, నూనె గాగిన తర్వాత 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, పచ్చిమిరపకాయలు బాగా వేయించి 1 బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఆ నూనెలోనే ఈ గోంగూర ఆరిన దాన్ని వేయాలి. వేసిన తర్వాత బాగా కలపాలి. మగ్గిపోద్ది గోంగూర మెత్తగా. మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ధనాసుల గోంగూరలో చింతపండు వేయని అవసరం లేదు. తెల్ల గోంగూరలో అన్నా
పచ్చిమిరకాయలు సరిపడగా కొంచెం వేసుకోవాలి. ఈ దనాసల గోంగూరలోకి పుల్లగా ఉంటుందన్నమాట, అసలు వేసుకునే పని లేదు. ఇప్పుడు వేయించిన మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అవి మిక్సీలో ఉప్పేసి ఒక 5-6 ఎల్లిపాయ గర్భాలు వేసుకొని ఒక్క తిప్పి తిప్పాలి జూసర్లో పెట్టి. అది నలిగిన తర్వాత గోంగూర కూడా వేసుకుని మెత్తగా అవ్వకోకుండా అది కూడా ఒక్క తిప్పే తిప్పుకోవాలన్నమాట. ఈ రెండు బాగా కలిపి తాలింపు వేసుకోవాలి. మూకుట్లో నూనె పెట్టుకుని ఎండుమిరపకాయలు, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర, 5-6 ఎల్లిపాయ గబ్బాలు, ఎల్లిపాయ గర్భాలు మెత్తగా కుట్టి కొంచెం కరివేపాకు 2 రబ్బలు. తాలింపు బాగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఇంగువ పొడి కూడా వేసుకోవాలి. అప్పుడు ఈ గోంగూర మిక్సీ పట్టిన దాన్ని ఆ తాలింపులో వేసుకొని బాగా కలిపి ఒక 2 ఉల్లిపాయలు కూడా సన్నగా ముక్కలు కోసుకుని అందులో వేసి కలుపుకోవాలి. ఇది అనాసల గోంగూర పచ్చడి పొల్లగా చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇదే గోంగూర పచ్చడి చేసే విధానం. ఇందులో చాలా వీడియోలు ఉన్నాయి, ఇవి చూసి మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి.